వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యాప్ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ టూ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ 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 త్రీ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ రోజున మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొత్తం టాపిక్ ని డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ గా ఉండేటువంటి పన్నెండు టాపిక్స్ పైన గత సంవత్సరాల్లో అడిగినటువంటి బిట్స్ ఎలాగో ఉన్నాయి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో వివిధ గ్రూపులలో అంటే నేషనల్ వైడ్గా వచ్చేటువంటి గ్రూప్ వన్ లెవెల్ నుంచి సివిల్స్ లెవెల్ నుంచి కింది గ్రూప్ ఫోర్త్ లెవెల్ వరకు గత సంవత్సరాల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ పైన స చాలా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు రావడం జరుగుతున్నది ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా పేపర్లో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ని మన నిజ జీవితానికి కన్వర్ట్ చేసుకొని చెప్పడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి భారతదేశానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సర్ టెక్నాలజీలో వచ్చేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులపైన డిస్కషన్ చేసేటువంటి ఈ టాపికే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీగా చెప్పొచ్చు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్లో ముఖ్యంగా మొత్తం పన్నెండు టాపిక్ని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది అందులో కనుక ఒకసారి ఒక్కొక్క టాపిక్ పైన కనుక ఒకసారి క్లియర్గా చూస్తే భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగం పైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది భారతదేశానికి సంబంధించి అణుశక్తి రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో గత సంవత్సరాలు అడుగుతున్నట్టుగా చెప్పచ్చు మరి భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ వ్యవస్థ రక్షణ రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది భారతదేశం జరిపేటువంటి ప్రతి సంవత్సరం జరిపే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు జరగాల్సిన జరిగిన ఈ సైన్స్ కాంగ్రెస్ పైన మనకు ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పటి వరకు నూట ఏడు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మూడు నుంచి జనవరి ఏడు వరకు పూణేలోని మహారాష్ట్రలోని సిమ్ బయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జరగబోతున్నాయి మరి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నూట ఏడు జరిగిన తర్వాత నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని రెండు సార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ఇలా ఎందుకు చేయడం జరిగింది మరి భారతదేశంలో క్లోనింగ్ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులేంటి డాలి అనేటువంటి గొర్రెపిల్ల క్లోనింగ్ ద్వారా సృష్టించిన మొదటి జీవిగా మనం ఎలా డిస్కషన్ చేయవచ్చు నెక్స్ట్ నానో టెక్నాలజీ ఏంటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటి సూపర్ కంప్యూటర్స్ వ్యవస్థ ఏంటి రోబోటిక్ టెక్నాలజీ ఏంటి ఇండియాలో మొత్తం ఎనర్జీ రీసోర్స్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం మరి నిజ జీవితంలో తరిగిపోయే శక్తి వనరులు తరగని శక్తి వనరులుగా రెండు రకాలుగా ఎలా వర్గీకరిస్తాం రెండు వేల సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ ను ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి దేశం జర్మనీ అనే దేశం మరి ప్రపంచ వనరుగా హైడ్రోజన్ని ఎందుకు గుర్తిస్తున్నారు ఇవన్నీ కూడా టాపిక్లో మనం నేర్చుకునేటువంటి టాపిక్గా చెప్పాలి కాబట్టి మొత్తం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొత్తం టాపిక్లో పన్నెండు టాపిక్ని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఆ పన్నెండు టాపిక్ ఒక్కొక్క టాపిక్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మెయిన్ టాపిక్ కనుక చూస్తే ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా చెప్తాం దీన్ని మనం విద్యుదయస్కాంత దయస్కాంత వర్ణపటంగా చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం వర్గీకరించవచ్చు ఎందుకు సార్ అంటే నిజ జీవితంలో మొత్తం ఏడు రకాల వికిరణాల గురించి నేర్చుకోవాలి అంటే చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడు ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఐఆర్ రేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎక్స్ రేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి యూవీ రేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ వాటి యొక్క వేవ్ లెంత్ ఏంటి నెక్స్ట్ గామారేస్ యొక్క వేవ్ లెంత్ అంటే గామారేస్ యొక్క వేవ్ లెంత్ ఏంటి గామారేస్ యొక్క నిజ జీవితానికి చాలా ఇంపార్టెంట్గా వాటిని ఎలా అప్లికేషన్ మోడల్లో తీసుకుంటాం మరి ఎక్స్ రేస్ వల్ల ఉపయోగాలు ఏంటి దృశ్యకాంతి వల్ల ఉపయోగాలు ఏంటి రెండవది ఏంటంటే మెయిన్ రేడియో తరంగాలు అత్యధిక దూరం ప్రయాణం చేసే వికిరణాలు రేడియో తరంగాలుగా మనం ఎలా వర్గీకరించవచ్చు ఇదంతా టాపిక్ కూడా విద్యుదయస్కాంత వర్ణపటం అనే టాపిక్లకి వెళ్ళి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఆర్ స్పెక్ట్రమ్ అనే టాపిక్ని డిస్కషన్ చేయాలి ఈ మధ్యలో దీంట్లో చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడుతున్నాయి అందులో రీసెంట్గా పడ్డ బిట్ మనం తినేటువంటి ఆహార పదార్థాలపైన ఉండేటువంటి వైరస్ని తొలగించడానికి ఎలాంటి వికిరణాలను యూ యూజ్ చేస్తున్నారు ఆన్సర్ యూవి రేస్ మరి ఓజోన్ పొరను డ్యామేజ్ చేసేటువంటి యూవి రేస్ అనేది ఓజోన్ లేయర్కి ప్రమాణాన్ని గుర్తించండి డాబ్స్టన్ యూనిట్లలో కొలుస్తూ ఉంటా చీకట్లో ఫోటోలు తీయడానికి ఎలాంటి రేస్ను ఉపయోగిస్తారు అన్ని టాపిక్ చాలా ఇంపార్టెంట్ దీనికి వెళ్ళి మూడు లేదా నాలుగు మార్కులు వచ్చేటువంటి మెయిన్ టాపిక్గా చెప్పచ్చు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనే టాపిక్ రెండో డిపార్ట్మెంట్ సార్ ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మరియు సైన్స్ విధానం అనేది ఏం చెప్తుంది మరియు చాలాసార్లు అడిగినటువంటి బిట్లలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఐఎస్సిఏ యొక్క సమ్మిట్స్ పైన ఎగ్జామ్లో అడుగుతున్నాడు భారతదేశానికి సంబంధించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాల పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడుగుతున్నాడు సార్ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు దీనిపైన డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు సార్ మూడో డిపార్ట్మెంట్ని కనుక చూస్తే క్లోనింగ్ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు సార్ ప్రపంచంలో ఈ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియను ప్రపంచంలో హార్న్ స్పీమన్ అండ్ కీత్ క్యాంబెల్ అనే సైంటిస్ట్ ఎలా రీసెర్చ్ చేశారు ప్రపంచంలో మొట్టమొదటి క్లోనింగ్ జీవిని డాలీ అనేటువంటి గొర్రెపిల్లను సృష్టించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏంటిది దీనికి ఆన్సర్ చాలాసార్లు అడిగిన బిట్టు రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కాట్లాండ్ అనేటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో డాలీ అనేటువంటి గొర్రె పిల్లను సృష్టిస్తే ఈ డాలీ అనేటువంటి గొర్రెపిల్ల ద్వారా చిన్న బోని అనేటువంటి పాపను పుట్టేయడం జరిగింది రెండు వేల మూడో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ డాలీ అనేటువంటి గొర్రెపిల్ల చనిపోయింది మరి ప్రపంచంలో క్లోనింగ్ జీవులు ఏంటిది రాల్ఫ్ అనేది ఏంటిది ఒక కుక్క జాతి స్వప్ని అనేది ఒక పిల్లి జాతి ప్రవీటీయ ఒక గుర్రపు జాతి ఈయు అనేది ఒక మానవ జాతి సర్ సమరూప ఒక బఫెల్లో గేద జాతి భారతదేశం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో భారతదేశం నుంచి పుట్టిన మొట్టమొదటి క్లోనింగ్ జీవి పేరే సర్ సమరూప అనేటువంటి గేదగా చెప్పాలి ఇది భారతదేశంలో ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో ఉండేటువంటి హర్యానా రాష్ట్రంలోని ఈ కర్నాల్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ క్లోనింగ్ అనే జీవిని సృష్టించారు ఎలా సృష్టించారు ఏంటిదంతా కూడా ఈ క్లోనింగ్ అనేటువంటి టాపిక్ పైన చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఇక నాలుగో డిపార్ట్మెంటు చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సంబంధించిన అణుశక్తి రంగం అనేటువంటి సంస్థ ఈ అణుశక్తి రంగం అనేది ఎలా చెప్తాము దీంట్లోకి వెళ్ళి చాలాసార్లు మూడు లేదా నాలుగు మార్కులు చాలాసార్లు అడుగుతున్నాడు భారతదేశానికి అటామిక్ ఎనర్జీని పరిచయం చేసిన గొప్ప సైంటిస్టు హోమీ జే బాబా సెకండ్ రాజా రామన్న మూడవ అయిన మేఘనాథ్ సహా భారతదేశానికి అటామిక్ ఎనర్జీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ హోమీ జే బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని తారాపూర్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు మరి ఇక్కడ అటామిక్ ఎనర్జీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది మరి కేంద్రక చర్యలు ఏంటి అనుబాంబులు ఏంటి హైడ్రోజన్ బాంబులు ఏంటి వచ్చే రెండు వందల మిలియన్ ఎలక్ట్రాన్ ఓల్టుల శక్తిని ఆఫ్ చేసుకొని వచ్చే శక్తిని కరెంటు పవర్గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిన మొట్టమొదటి సైంటిస్ట్ ఫెర్మి ఇతన్ని ప్రపంచ అణుశక్తి పితామహుడు అని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఫెర్మి అయితే భారతదేశం యొక్క అటామిక్ ఎనర్జీ హోమీ జే బాబా అలా భారతదేశ చరిత్రలో మొత్తం ఈ రోజున వరకు ఇరవై రెండు స రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఇప్పటి వరకు భారతదేశంలో వచ్చేటువంటి మొత్తం అటామిక్ పవర్ స్టేషన్ ద్వారా సార్ ఏడు వేల నాలుగు వందల ఎనభై మెగావాట్ల కరెంటు మనకు అణుశక్తి రంగం ద్వారా వస్తుంది భారతదేశంలో మొత్తం అణుశక్తి రంగం ద్వారా వచ్చేటువంటి ఇరవై మూడు రియాక్టర్ల ద్వారా ఏడు పవర్ స్టేషన్ల ద్వారా సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెగావాట్ల కరెంటు మన భారతదేశానికి వస్తుంది మొత్తం భారతదేశ చరిత్రలో అణుశక్తి రంగం యొక్క వాటా ఎంత అంటే సార్ చాలా ఇంపార్టెంట్ వాటా త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ వాటా ఇంత వాటతోని భారతదేశానికి అద్భుతమైనటువంటి అటామిక్ ఎనర్జీని వస్తున్నదిగా చెప్పాలి రాబోయేటువంటి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు భారతదేశంలో ఇంకో కొత్త ఇరవై రెండు అటామిక్ రియాక్టర్లను సార్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు దాని ద్వారా వచ్చేటువంటి కరెంటు సార్ భారతదేశంలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల మెగావాట్ల కరెంటును మనం ఇవ్వడానికి సార్ భారతదేశం అంతా కూడా కొత్త అటామిక్ పవర్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతుంది ఇంకొక ఇరవై ఇరవై రెండు అనురియాక్టర్లుగా చెప్పాలి మరి అణుశక్తి రంగంలో ఐసోటోప్లు ఏంటి ఆల్ఫా గామా రేస్ ఏంటి కేంద్రక చర్యలు ఏంటి అనుబాంబులు ఏంటి హైడ్రోజన్ బాంబులు ఏంటి అనుబాంబులో వచ్చే శక్తిని ఆఫ్ చేసుకొని కరెంట్ ఎలా ఎలా తయారు చేస్తారు ఫెర్మీ అనే సైంటిస్టు రియాక్టర్ని ఎలా ప్రతిపాదన చేశాడు రియాక్టర్లు ఉన్న ప్రధాన భాగాలు ఏంటి ఇండియాలో మూడు రకాల రియాక్టర్లు ఏంటి వాటి గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇండియాలో మూడు రకాల రియాక్టర్లు అయినా నెంబర్ వన్ పిహెచ్డబ్ల్యుఆర్గా పిలుస్తాం సార్ పిహెచ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఇండియాలో ఫస్ట్ జనరేషన్ రియాక్టర్ గాను రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎఫ్బిఆర్గా చెప్తాం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్గా చెప్పాలి ఇది సెకండ్ జనరేషన్గా చెప్పాలి ఇండియాలో థర్డ్ జనరేషన్ గా చెప్తాం అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇండియాలో ఈ మూడు రకాల రియాక్టర్ల ద్వారా భారతదేశానికి ఎలా కరెంట్ ఇస్తాం ప్రపంచంలో అటామిక్ ఎనర్జీలో మొదటి స్థానం ఉన్న దేశం ఫ్రాన్స్ అయితే భారతదేశానికి సంబంధించిన ఏ రాష్ట్రం అటామిక్ ఎనర్జీలో మొదటి స్థానంగా ఉంది ఆన్సర్ రాష్ట్ర మొదటి స్థానంగా ఉంది మరి భారతదేశానికి సంబంధించిన అటామిక్ ఎనర్జీలో మూడు ఇంధనాలను వాడతాం త్రీ ఫ్యూయల్స్ను వాడతాం ఒకటి యురేనియం రెండోది థోరియం మూడోది ప్లూటోనియం ఈ మూడింటిని సెట్ చేసుకొని భారతదేశంలో అణుశక్తి రంగంలో వచ్చేటువంటి కరెంటును ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ డిపార్ట్మెంట్కి చెప్పాలి రెండు సార్లు అడిగినటువంటి బిట్టు భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక యురేనియం మైన్స్ ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంగా చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అత్యధిక యురేనియం మైన్స్ ఉన్న జిల్లాగా మనం కడపను తీసుకోవాలి కడప దగ్గర తుమ్మలపల్లి అనేది భారతదేశంలో అత్యధిక యురేనియం దొరికేటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు మరి రెండవ డిపార్ట్మెంట్ కనుక ఒకసారి చూస్తే సార్ జార్ఖండ్ రెండవ స్థానం మేఘాలయ మూడవ స్థానం తెలంగాణ నాలుగవ స్థానంగా చెప్పాలి భారతదేశంలో అణుశక్తి రంగంలో ఉపయోగించే యురేనియం మైన్స్కి మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వస్తే నాలుగవ ప్లేస్లో తెలంగాణ స్టేట్గా చెప్పాలి మరి ఎలా ఏంటిది దీన్ని ఎలా రీసెర్చ్ చేస్తారు అంతా కూడా అణుశక్తి రంగం అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రంగంగా చెప్పచ్చు నెక్స్ట్ భారతదేశానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ రంగం పేరు అంతరిక్ష రంగంగా పిలవాలి సార్ అంతరిక్ష రంగంగా పిలుస్తాం దీన్నే మనం స్పేస్ టెక్నాలజీ దీన్నో అటామిక్ ఎనర్జీ అంటే దీన్నో స్పేస్ టెక్నాలజీగా చెప్పాలి భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగంకి వెళ్ళి దాదాపుగా నాలుగు నుంచి ఐదు బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పడుతున్నాయి భారతదేశ వ్యవస్థలో ఆర్యభట్ట భాస్కర రోహిణి యాపిల్ అనేటువంటి మొట్టమొదటి శాటిలైట్ వ్యవస్థ నుంచి ఈ రోజున పిఎస్ఎల్విసి ఫిఫ్టీ టూ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు పోయినటువంటి భారతదేశానికి సంబంధించిన శాటిలైట్ వ్యవస్థలో రీషాట్ టూ ఆర్ వన్ అనేటువంటిదిగా చెప్పొచ్చు మరి దీని మొత్తం కనిసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నెంబర్ ఫోర్త్గా చెప్పొచ్చు రీసెంట్గా పోయింది నెక్స్ట్ భారతదేశం పంపించేటువంటి ఆదిత్య ఎల్ వన్ అనేటువంటి రోవర్ గురించి మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్ గగనియాన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలి భారతదేశంలో ఇస్రో శాటిలైట్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి న్యూ ఇస్రో శాటిలైట్ సెంటర్లు ఏంటి భారతదేశానికి శాటిలైట్ వ్యవస్థలో ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఐదు ఉపగ్రహాలు పంపించినాం అందులో మూడు వందల నలభై రెండు ఉపగ్రహాలు విదేశీ ఉపగ్రహాలు కమర్షియల్ శాటిలైట్స్ అండ్ మార్కెటింగ్ శాటిలైట్స్ భారతదేశానికి సంబంధించి వన్ ట్వంటీ త్రీ శాటిలైట్స్ ఇలా భారతదేశానికి సంబంధించిన మొత్తం నాలుగు వందల అరవై ఐదు ఉపగ్రహాల గురించి ఈ అంతరిక్ష రంగంలో మనం మాట్లాడుకోవాలి భారతదేశానికి అద్భుతమైనటువంటి స్పేస్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అంటే ఇండియాకున్న ఒకే ఒక స్పేస్ పోర్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోట అయితే భారతదేశానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక కొత్త స్పేస్ పోర్ట్ను ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది దాని పేరే కులశేఖరపట్నం తమిళనాడు రాష్ట్రంలోని కోర్న్ దీని కొత్త పేరుగా తూతుకూడి అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరుగుతుంది ఈ తూతూకూడికి దగ్గర కులశేఖరపట్నం అనేటువంటి ప్లేస్లో భారతదేశానికి రెండవ స్పేస్ పోర్ట్ రాబోతుంది కాబట్టి ఇండియాకి రెండే రెండు రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ శ్రీహరికోట అయితే రెండవ స్పేస్ పోర్ట్గా మనం కులశేఖరపట్నాన్ని మనం సెట్ చేసుకోపోతున్నాం భారతదేశానికి సంబంధించినటువంటి రాకెట్లు మరి శాటిలైట్స్ ఎన్ని తీసుకెళ్లేటువంటి ప్లేస్లు ఎన్ని తీసుకెళ్లేటువంటి రాకెట్స్ ఎన్ని భారతదేశానికి ఐదు జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి ఒకటి ఎస్ఎల్వి అనే రాకెట్ రెండోది ఏఎస్ఎల్వి అనే రాకెట్ వీటిని కొంచెం పక్క పెట్టడం జరిగింది సార్ నెక్స్ట్ థర్డ్ది పిఎస్ఎల్వి ఫోర్త్ది జిఎస్ఎల్వి ఫిఫ్త్ది జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనేటువంటి ఈ రాకెట్ సార్ భారతదేశంలో ప్రపంచ చరిత్రను మార్చిన అద్భుతమైనటువంటి రాకెట్ పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు యాభై మూడు ప్రాజెక్టులను తీసుకెళ్లినటువంటి ప్రా ఇదిగా చెప్పాలి డి సిరీస్లో రెండు సి ఫిఫ్టీ టూలో రెండు సార్ మొత్తం యాభై నాలుగు పోయినాయి సార్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భారతదేశ చరిత్రలో పిఎస్ఎల్వి ప్రాజెక్టులు తీసుకెళ్లిన మొత్తం ప్రాజెక్టు మిషన్ల సంఖ్య యాభై నాలుగు మిషన్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది ప్రాజెక్టులు పోయినటువంటి పరిస్థితి కాబట్టి ప్రపంచ చరిత్రలో అద్భుతమైనటువంటి స్పేస్ పోర్ట్గా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గాను అద్భుతమైన రాకెట్గా పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ను మనం మాట్లాడుకోవాలి వీటితో పాటు మన గ్రహం దాటి చేసినటువంటి ప్రయోగాలైన చంద్రయాన్ వన్ మంగళ్యాన్ సర వన్ నాట్ ఫోర్ శాటిలైట్స్ జీశాట్ నైన్ జీశాట్ నైన్టీన్ ట్వంటీ నైన్ జీ శాట్ లెవెన్ నెక్స్ట్ చంద్రయాన్ టూ గగనియాన్ వన్ ఆదిత్య ఎల్ వన్ నెక్స్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నెంబర్ ఫోర్త్గా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి భారతదేశంలో వాణిజ్య విభాగం అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్ పంపించడానికి మొట్టమొదటిసారిగా ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ప్లేస్లో కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా పోయిన అమెజానియా వన్ అనేటువంటి శాటిలైట్ గురించి ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పొచ్చు మరి ఇందులో కనుక ఆరవ రంగం పేరు రక్షణ రంగంగా చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ రక్షణ రంగం దీన్నే డిఫెన్స్గా చెప్తాం ఈ రక్షణ రంగంలోకి వెళ్ళి సార్ ఇండియాలో మెయిన్ రాకెట్స్ని రెండు రకాలుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో భారతదేశం యొక్క న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా సర్ డిఆర్డిఓ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా క్షిపణి వ్యవస్థ స్టార్ట్ అయింది భారతదేశ వ్యవస్థలో సర్ క్షిపణులను రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి బాలిస్టిక్ మిజైల్ రెండోది క్రూయిజ్ మిజైల్ ఈ బాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటి క్రూయిజ్ మిజైల్ ఏంటి ఇండియాలో ఎక్కువ మొత్తంలో బాలిస్టిక్ మిజైల్స్ని ఎన్ని రకాలుగా చెప్తాం సార్ దీంట్లో చాలా ఉంది సార్ సార్ ఎస్ఆర్ బిఎం అని ఐసీఆర్ ఐఆర్ బిఎం అని ఐసీఆర్ బిఎం అని షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ నెక్స్ట్ థర్డ్ది కనుక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ఈ మిజైల్స్ని ఎలా స్టేట్ చేస్తాం భారతదేశంలో ఈ మిసైల్స్ని నాలుగు రకాలుగా ఎలా చెప్తాం సర్ఫేస్ టు సర్ఫేస్ ఎలా పోతాయి ఎయిర్ టు సర్ఫేస్ ఏంటి సర్ఫేస్ టు ఏర్ ఏంటి ఎయిర్ టు ఏర్ ఏంటి అందులో స్టార్ట్ అయితే సార్ అగ్ని అనేది పృథ్వీ బ్రహ్మోస్ సాగరిక ప్రణాన్ సర్ బ్రహ్మోస్ నెక్స్ట్ నిర్భయ్ ఇలాంటి గొప్ప గొప్ప మిస్సైల్ సార్ పాట్న అంటే పా సర్ సార్ పృథ్వీ ఆకాష్ త్రిశూల్ నాగ్ అండ్ అగ్ని అనేటువంటి మిస్సైల్స్ ఎలా ఏపీజే అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా పిలుస్తాం ఏంటి అన్ని టాపిక్స్ను దీనిలో డిస్కషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏడవ రంగం పేరు గ్రేట్ శాస్త్రవేత్తలు సార్ ఈ శాస్త్రవేత్తల పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు గ్రేట్ సైంటిస్ట్లుగా చెప్పాలి దీంట్లోకి వెళ్ళి కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు మరి గ్రేట్ సైంటిస్ట్లలో మరి ఫాదర్ ఆఫ్ ఆర్య భట్ట అనేటువంటి క్వశ్చన్ అడిగాడు ఫాదర్ ఆఫ్ ఆర్య భట్ట ఆన్సర్ యుఆర్ రావు ఉడిపి రామచంద్ర రావు ఫాదర్ ఆఫ్ చంద్రయాన్ వన్ ఎం అన్నాదురై ఫాదర్ ఆఫ్ మంగళ్యాన్ భారతదేశం చేసిన మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగమే సర్ మంగళ్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్ దీనికి డైరెక్టర్గా సుబ్బయ్య అరుణన్ ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ విక్రమ్ సారాభాయ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ హోమీ జే బాబా ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ రివల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్ మిల్క్ రివల్యూషన్ వర్గీస్ కురియన్ సర్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ ప్రకాష్ భారతదేశ చరిత్రలో అత్యధిక ఐక్యూ పవర్ ఉండేటువంటి పర్సన్గా సర్ వైశాలిని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థలో మరి గగన్యాన ప్రాజెక్ట్లో భాగంగా దీనికి వ్యవస్థాప డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు సెట్ చేశారు ఉన్ని కృష్ణన్ నాయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మరి గగన్యాన ప్రాజెక్ట్లో భాగంగా దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు ఆర్ హట్టన్ ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులంతా కూడా శాస్త్రవేత్తలు అనేటువంటి టాపిక్ పైన మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెంబర్ ఎయిత్ టాపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు సార్ ఎనర్జీ రీసోర్స్గా చెప్తాం శక్తి వనరులు శక్తి వనరులు సార్ మానవ అవసరాలను తీర్చేటువంటి వనరులని శక్తి వనరులుగా భావించాలి ఈ శక్తి వనరులను రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి తరిగిపోయే శక్తి వనరులుగాను రెండవది తరగని శక్తి వనరులుగాను భావించాలి ఏవైతే అవసరానికి యూజ్ చేసుకుంటామో అవి అయిపోతాయి అయిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము ఇలాంటి వాటిని తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి ఏవైతే శక్తి వనరులు ఉపయోగించుకుంటామో అవి తరిగిపోతాయి తరిగిపోయినా కూడా వాటిని మళ్ళీ పునరుత్పత్తి చేయవచ్చును వీటిని తరగని శక్తి వనరులుగా భావించాలి మరి నవీన శక్తి వనరులను వేటిని పిలుస్తాం ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు నెంబర్ నైన్త్ టాపిక్ కనుక చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ యొక్క జనరేషన్ ఏంటి ఓకేనా జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఓకేనా జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేటి ఏంటి మరి దీంట్లో సూపర్ కంప్యూటర్ వ్యవస్థని ఎలా చెప్పాలి సార్ మరి సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇండియన్ సూపర్ కంప్యూటర్స్ ఏంటి మరి వరల్డ్ సూపర్ కంప్యూటర్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి ఒక్కసారి చూడండి ఏదైతే మామూలు కంప్యూటర్తో పోలిస్తే అత్యంత వేగవంతమైన ఖచ్చితత్వమైనటువంటి ఘనతో ఘనత గణనతో కూడినటువంటి వ్యవస్థని మనం మాట్లాడుకునేటువంటి విధానంలో సూపర్ కంప్యూటర్ అంటాం ఈ సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఫ్లాప్లలో కొలుస్తారు మరి భారతదేశంలో సూపర్ కంప్యూటర్కి హెడ్ క్వార్టర్ ఎక్కడ దీని పేరే సి డాక్ అంటాం ఇది పూణేలో ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇండియన్ సూపర్ కంప్యూటర్ పేరు పరం సిద్ధి మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరల్డ్ సూపర్ కంప్యూటర్ పేరు ఫుగాకు ఈ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఇవన్నీ కూడా మనమన్నీ కూడా మాట్లాడ చాలా ఇంపార్టెంట్ సార్ దీంట్లో మెయిన్గా వచ్చేటువంటి ఇంకొక టాపిక్ ఉంది దీన్నే రోబోటిక్ టెక్నాలజీ అంటాం లేదా హ్యూమన్ రోబోట్స్ అంటాం సార్ వెరీ 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 ఇంపార్టెంట్ హ్యూమన్ రోబోట్స్ భారతదేశంలో హ్యూమన్ రోబోట్స్ అనేటువంటి టెక్నాలజీ ఎలా స్టార్ట్ అయ్యింది మరి భారతదేశానికి సంబంధించిన తొలి హ్యూమన్ రోబోటిక్ హూమన్ ఆండ్రాయిడ్ రోబో పేరు డాష్ రష్మి వరల్డ్ది సోఫియా అసలు ఈ రోబో అనే టెక్నాలజీ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి ఈ టాపిక్ నంత కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పొచ్చు నెంబర్ టెన్త్ టాపిక్ కనుక ఒకసారి చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దీని పేరే నానో టెక్నాలజీ అని పిలుస్తాం నానో టెక్నాలజీ ప్రపంచానికి నానో టెక్నాలజీని పరిచయం చేసినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ ఎవరు ఆన్సర్ నౌరియా తానుగుచి అనేటువంటి జపాన్ దేశానికి సంబంధించిన సైంటిస్ట్ అయితే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో టోక్యోకు సంబంధించిన సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తే దీని ఆధారంగా ఆ పదాన్ని బాగా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ రాల్ఫ్ పేన్మన్ లేదా రిచర్డ్ పేన్మన్ అనేటువంటి సైంటిస్ట్ తర్వాత కాలానుగుణంగా నానో వస్తువులను తయారు చేయడం జరిగింది అలా నానో వస్తువులైన స్కానింగ్ టెల్లనింగ్ మైక్రోస్కోప్ అనేది నానో వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మిషన్ ఈ మిషన్ తయారు చేసినటువంటి ఎరిక్ డక్సోలర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం రీసెర్చ్ చేశాడు ప్రపంచానికి క్యాన్సర్ వ్యాధిలో అల్జీమర్ వ్యాధిలో నెక్స్ట్ ఇంకోటి పెద్ద పెద్ద బ్రిడ్జీలలో అంతరిక్షంలోని శాటిలైట్లలో నెక్స్ట్ రాకెట్ల తయారీలో మెయిన్ ఇంపార్టెంట్ వ్యవస్థలో ఈ నానో టెక్నాలజీ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేటువంటి టాపిక్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు మరి దీంట్లో పదకొండో టాపిక్ కనుక చూస్తే సార్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్ సార్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మరియు ఇయర్స్ అనేది ఏంటి ఈ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి సార్ ప్రపంచ ఇప్పుడు చూడండి నూట ఎనిమిదో సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక కొత్త థీమ్ ఇచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారితతో సుస్థిర అభివృద్ధి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన్ని మనం ఏం చెప్పినా అంటే స ఇండిజీనియస్ లాంగ్వేజెస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ని ఇంటర్నేషనల్ సాయిల్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ని ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఇయర్ టూ థౌజండ్ లెవెన్ని ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఇయర్ ఆర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఇయర్ ఏ డేట్ అంతర్జాతీయ రేడియో దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్కి ఎలా వర్గీకరిస్తాం ఇవన్నీ కూడా ఈ పదకొండు టాపిక్స్ వస్తాయి సార్ ఈ పదకొండు టాపిక్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని కానిస్టాంట్ వాల్యూస్ ఉంటాయి సార్ ఆ కానిస్టాంట్ వాల్యూస్ పైన కూడా కానిస్టెంట్ వాల్యూస్ పైన కూడా మనం డిస్కషన్ చేయడం జరగాలి వీటితో పాటు సార్ బయోటెక్నాలజీ అనేటువంటి టెక్నాలజీ కాబట్టి బయోటెక్నాలజీ అనేటువంటి ఈ వ్యవస్థ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బయోటెక్నాలజీ అనేది సార్ సైన్స్ డిపార్ట్మెంట్లో అడిగేటువంటి క్యాన్సర్ పైన కొత్త కొత్త జీవ సాంకేతికత పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎప్పుడైనా ఎన్విరాన్మెంటల్ సైన్స్ను బేస్ చేసుకుని చదవడం వల్ల ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని నేర్చుకొని మనం డిస్కషన్ చేయాలి కాబట్టి ఆ డిస్కషన్లో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ భారతదేశ వ్యవస్థలో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి వెరీ 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 ఇంపార్టెంట్ సార్ భారతదేశ వ్యవస్థలో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఓకేనా ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి ఇండియాలో ఉండేటువంటి పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ పైన మనం ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇన్విరాన్మెంటల్ సైన్సెస్ భారతదేశ చరిత్రలో పద్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్టార్ట్ అయిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి యునెస్కో ప్రోగ్రామ్ ఏంటి దాంట్లో ఎలా డిస్కషన్ చేస్తాం మరి ఇలా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్గా ఎలా ఓకేనా నీలగిరి బయోస్పియర్ రిజర్వ్గా ఎలా అనౌన్స్మెంట్ చేశారు ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది కర్ణాటక కేరళ తమిళనాడు బార్డర్లో ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ మరి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఏర్పాటు చేసిన లాస్ట్ బయోస్పియర్ రిజర్వ్ సార్ ఇండియాలో ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్లో మొదటిది నీలగిరి అయితే చివరిది ఏంటి సార్ రాన్ ఆఫ్ కచ్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ పన్నా పన్నా బయోస్పియర్ రిజర్వ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎలా మొత్తం భారతదేశ చరిత్రలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఇందులో లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ రాన్ ఆఫ్ కచ్ స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ దిబ్రూ సైకోవా అత్యధిక బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్ ఎలా చెప్పుకుంటాం మరి దీనికి ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై నాలుగు దేశాలలో సరి ఏడు వందల ఇరవై ఏడు బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి అద్భుతమైన వ్యవస్థే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి ఎలా అవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మెయిన్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు భారతదేశంలో ఉన్న పాత ఓల్డ్ నూట నాలుగు జాతీయ పార్కులకి రీసెంట్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండింటిని కొత్త వాటిని అప్గ్రేడ్ చేసడం జరిగింది అంటే రెండింటిని కొత్తవి చేశారు మొత్తం నూట ఆరు నేషనల్ పార్కుల గురించి నేర్పవాలి అంటే నూట ఐదవది నూట ఆరవది రెండు వేల ఇరవయో సంవత్సరంలో కొత్తగా అప్గ్రేడ్ చేయడం జరిగింది నూట ఐదవది దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ నూట ఆరవది రైమోనా నేషనల్ పార్క్ ఈ నేషనల్ పార్కులను ఎట్లా సెట్ చేశారు మరి దేని పర్పస్లో సెట్ చేశారు జైపూర్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో సెట్ చేసిన నూట ఐదవ జాతీయ పార్క్ ఏంటి రిపు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సెట్ చేసిన ఇదేంటి మరి నూట నాలుగు కునో నేషనల్ పార్క్ నెక్స్ట్ ఒక్కటోది జిమ్ కార్బెడ్ నేషనల్ పార్క్ భారతదేశంలో ఈ నూట నాలుగు జాతీయ పార్కులలో అత్యధిక జాతీయ పార్కులున్న రాష్ట్రం ఏంటి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్న మొత్తం జాతీయ పార్కుల సంఖ్య వెరీ 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 ఇంపార్టెంట్ టోటల్గా పది జాతీయ పార్కులు ఎలా ఉన్నాయి ఏంటి వాటి పేర్లు ఏంటి ఆ జాతీయ పార్కులో మెయిన్ ఇంపార్టెంట్ జీవి ఏమన్నా ఉందా ఒక జాతీయ పార్క్ గురించి డిస్కషన్ చేసే టైంలో ఆ జాతీయ పార్క్ యొక్క లొకేషన్ ఏంటి ఆ జాతీయ పార్కులో ఏ ఎనిమల్కు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది మరి ఆ జాతీయ పార్కులకెళ్ళి ఏమన్నా నది ప్రవహిస్తుందా అనేది సార్ మనం డిస్కషన్ చేసుకోవాలి నూట ఆరు జాతీయ పార్కులు కాబట్టి బయోస్పియర్ రిజర్వ్ జాతీయ పార్కులు ఇండియన్ లెవెల్లో ఎన్విరాల్మెంటల్ సైన్సెస్లో అడుగుతున్నాడు నెక్స్ట్ ఇండియాలో ఉన్న మొత్తం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఐదు వందల అరవై ఆరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాల్మెంటల్ సైన్సెస్కు సంబంధించి టోటల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో ముప్పై బిట్లు పైగా సైన్స్ అండ్ టెక్నాలజీలు అడుగుతున్నాడు అదే కనుక గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించి మినిమం ఏడు మార్కులు మ్యాక్సిమం ఇరవై ఆరు మార్కులు దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ టాపిక్ పైన ఈ రోజున మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం టాపిక్ పైన ఇందులో గుర్తుపెట్టుకోండి గత సంవత్సరాల నుంచి మనం ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ అయినా కూడా ఏదో ఒక సబ్జెక్టును ఇదారు నేర్చుకుంటుంటాం ఏంటంటే సార్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బయోసైన్స్ కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకనామీ కానీ జాగ్రఫీ కానీ మెంటల్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా కాంపిటీషన్లో పర్పస్లో జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునేటువంటి సబ్జెక్టులు చిన్నప్పటి నుంచి ఏదో సబ్జెక్ట్ను ఒక కాడ టచ్ చేసేటువంటి ఆప్షన్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి మెయిన్ టాపిక్ ఒక్క కాంపిటీషన్ పర్పస్లో మాత్రమే ఉండేటువంటి టాపిక్ మళ్ళీ ఇక్కడే పెట్టిన టాపిక్ కాబట్టి ఇది అందరూ అప్డేటెడ్గా కరెంట్ అఫేర్స్ బేస్ లెవెల్ చదువుకున్నప్పుడే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందిగా మనం మాట్లాడుకోవచ్చు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ నైన్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ టూ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ అండ్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్